आ रहे ना, आ रहे। ఎవర్ నువ్వు? తప్పించుకోలేవు మిస్టర్ జగన్నాథ్. ఎవర్ నువ్వు? చెప్పానుగా నీ మృత్యువునని. అంటే ఫోన్ చేస్తుంది. నేనే. ముందు కార్ పోనీ, లేదా నీకు ఇచ్చిన గడువు కంటే ముందే చస్తా. అలాగే. పదిహేను సంవత్సరాల క్రితం మీరు నన్ను మా అమ్మని తాళతో కట్టేసి హింసించారు, జ్ఞాపకం వచ్చిందా? నా కళ్ళ ముందే నా తండ్రిని నిలువున కాల్చి చంపారు, గుర్తొచ్చిందా? మా అక్కను అమానుషంగా మానభంగం చేశారు, మర్చిపోయావా? లేదు లేదు. నేను ఎందుకు వచ్చానో ఇప్పుడు అర్థమైందా? నన్ను ఏం చేయకు. ఏమి చేయను, ప్రాణాలు మాత్రమే తీస్తా. నీ చేత మోసగించబట్టానికి నేను పసివాణి కాదు, మిస్టర్ జగన్నాథ్. చంపొద్దు, నువ్వేం చేయమన్నా చేస్తాను, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇంత దిగజారిపోయి బతిమాలుతున్నావు కాబట్టి నిన్ను నా చేత్తో చంపను. నేను పది లెక్క పెట్టలోగా నువ్వు దిగి పారిపోతే బతికిపోతావు. సెవెన్ ఎయిట్ నైన్ ప్రముఖ వ్యాపారవేత్త జగన్నాథ్ దుర్మరణం. నిన్న సాయంకాలం శ్రీ జగన్నాథ్ మెయిన్ బజార్ లో కారాపి రోడ్ క్రాస్ చేస్తుండగా ఒక కారు ప్రమాదానికి గురై అక్కడికక్కడే చనిపోయారు. షూర్ మేడం, శుద్ధ అబద్ధమే. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య. కరెక్ట్, ఇది యాక్సిడెంట్ కాదు, హత్య. ఎంతో పగడ్బందీగా పథకం వేసి చేసిన హత్య. 100% కరెక్ట్, ఎంతో పగడ్బందీగా పథకం వేసి చేసిన హత్య. అది చేసింది కూడా ఎవరో కాదురా, నువ్వే. అయ్యో బాబోయ్, భలే కనిపెట్టావు అక్క. నేనే కాని సాక్ష్యం లేదే. కెన్ యూ ప్రూవ్ ఇట్? చూడక్క, ఆ జగన్నాథ్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడని తీర్మానిస్తూ మీ పోలీస్ డిపార్ట్మెంటే పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చింది, అది అబద్ధమని నువ్వు నిరూపించగలవా? విజయ్, తెలివిగా హత్య చేసి తప్పించుకున్నానని గర్వపడకరా. ఈరోజు సాక్ష్యాలు లేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నిన్ను హంతకుడిగా నిలబెట్టి నీ నేరానికి శిక్ష పడేటట్టు చెయ్యకపోతే నేను గోపాలరావు అమ్మాయిని కాదురా. మీ చేతి చిక్కకుండా మిగతా ఇద్దరు కూడా నేను చంపకపోతే నేను గోపాలరావు అబ్బాయిని. నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే నేను అరెస్ట్ చేయగలను. వద్దలేదే, కమాన్. అన్ఫార్చునేట్, ఏ సాక్ష్యాధారాలు లేకుండా నిన్ను కోర్టుకు తీసుకెళ్తే కేసు నిలబడదురా. అందుకే నీ ఆటలు ఎలా కట్టించాలో అలా కట్టిస్తా. పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుందా? విజయ్, ఇన్నాళ్ళు నాకు కొందరు శత్రువులు ఉన్నారని వాళ్ళని ఎలాగైనా కోర్టుకి ఇచ్చి శిక్ష వేయించాలని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నువ్వే నా మొదటి శత్రువే. ఇక ఇంట్లో మన ఇద్దరం ఒకటిగా ఉండలేవు. గెట్ అవుట్. ఆ బంధం ఇప్పుడు తెగిపోయింది. నా తమ్ముడు ఒక హంతకుడు అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. బట్ నా అక్క పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. నీకు ఇష్టం లేకుండా ఈ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. ఓకే విజయ్, ఏమిట్రా ఇది? అమ్మా, ఈరోజు నుంచి
నీకిద్దరు బిడ్డలు లేరు ఒక్కరే ఉంటారు ఆ ఒక్కరు ఎవరనేది నువ్వే నిర్ణయించుకో ఇందులో నిర్ణయించుకోవడానికి ఏముందమ్మా వాడు ఎక్కడున్నా రేపు నాకు తలకొరివి పెట్టక తప్పదు నీ విషయం వేరు నీ అచ్చట ముచ్చట చూడలేకపోయినా ఆలనా పాలనా చూడవలసిన బాధ్యత నాకుంది కదమ్మా ఇంకా నిలబడవేరా వెళ్ళిపో మీరు చెప్పలేదను కదా ఇన్స్పెక్టర్ అమ్మ ఆశీర్వచనం తీసుకుందామని అమ్మా నాన్నగారి ఆత్మశాంతి కోసం నేను ఒక మారణ హోమం చేస్తున్నాను నా ఆశయం నెరవేరాలని అందులో నాకే విజయం లభించాలని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించమ్మా దారి రాదారి ఒకరు ఎంచుకున్న దారి పెడదారి ఒకరు నమ్ముకున్న దారి రాదారి ఒకరు ఎంచుకున్న దారి పెడదారి మార్గాలే వేరు గాని గమ్యం ఒకటే మార్గాలే వేరు గాని గమ్యం ఒకటే ఎవరు గెలిచినా గాని గెలుపు తల్లిదే గెలుపు తల్లిదే చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకటం దొంగ దొరై తిరగటం చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు నీ పేరేమిటి రంగా ఎప్పుడు చూసినా చట్టానికి కళ్ళు లేవు న్యాయానికి ఇల్లు లేదని పడుతుంటావి చట్టం నిన్నేం చేసింది నా బతుకు బుగ్గి చేసింది అంటే పోనివ్వండి సార్ మీరేమైనా ఆరుస్తారా తీరుస్తారా అవసరమైతే ఆరుస్తాను అవకాశం ఉంటే తీరుస్తాను ఇంతకీ మీరెవరు నేను నీ జాతి పక్షినే నీకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్పు చెప్తాను సార్ నేను రిక్షావాలా అవకాశాన్ని మించిన కలలు కన్నా ఆ కలలన్నీ కన్నీళ్లు చేసుకుని బతుకుతున్నాను నాకు చిన్నారి చెల్లెలుండేది ఎంతో మనసు పడామని కాలేజీలో చదివించాను నా చెల్లెలు పెద్ద ఉద్యోగం చేస్తుందని నా కష్టాలు గట్టెక్కుతాయని రాత్రింబవళ్ళు శ్రమించాను చదువు పూర్తయిన చెల్లెలు ఉద్యోగం కోసం వీధి వీధికి తిరిగింది ఒక పెద్ద మనిషి తను సిఫార్సు చేసి ఉద్యోగం ఇప్పిస్తాను ఇంటికి రమ్మని ఆశ పెట్టాడు ఆ మాటలు నిజమని నమ్మి నా చెల్లెలు వద్దంటున్నా వినకుండా నేనే స్వయంగా నా రిక్షాలో తీసుకువెళ్ళాను లోపలికి వెళ్ళేటప్పుడు మహాలక్ష్మిలా వెళ్ళిన నా చెల్లెలు బయటకి శవమై తిరిగి వచ్చింది ఆమె చేతిలో సిఫార్సు ఉత్తరం మాత్రం ఉంది అయ్యా ఈ దేశంలో ఒక సిఫార్సు ఉత్తరం ఆడదాన్ని మానాన్ని ప్రాణాన్ని కూడా తీయగలదని అప్పటిదాకా నాకు తెలియదు సార్ నాకు తెలియదు తెలియదు తర్వాత కోర్టుకు వెళ్ళారు అక్కడ వాళ్ళు ఏం చెప్పారో తెలుసా రంగా ఆరోపణలకు సరైన ఆధారాలు లేనందువల్ల అతని చెల్లెల ఉద్యోగ ప్రయత్నంలో తనకు సిఫార్సు దొరికిందన్న ఆనందంతో గుండాగి మరణించిందే కానీ ఎవరి ప్రమేయం లేదని కోర్టు వారు నమ్మి కేసు కొట్టి